ఇక టీడీపీ తరపున శిల్పా చక్రపాణి రెడ్డి బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డికి ఈయన సోదరుడు. తెలుగుదేశంపై ప్రజల్లో ఉన్న నమ్మకమే తమను గెలిపిస్తాయని ఆయన ధీమాగా చెప్తున్నారు. గత 20-30 సంవత్సరాల కాలం నుంచి తాగునీటి సమస్య విపరీతంగా ఉంది ఇక్కడ. ఇంతవరకు ఇక్కడ మంత్రివర్యులు ఉండి కూడా ఈ 3-4 సంవత్సరాల కాలంలో కూడా ఏం చేసింది ఏం లేదు గ్రామానికి. ఇప్పుడు మేమే ట్యాంకర్లు పెట్టి దాదాపు 11 ట్యాంకర్లు పెట్టి శ్రీశైలము, సున్నిపేంట, అలాగే ఆత్మకూరు, వెలుగోడు నీళ్ళు అందిస్తూ ఉన్నా ట్యాంకర్ల ద్వారా. అలాగే మురికి నీరు కాలువలు ఎక్కడే కానీ డ్రైనేజ్ సమస్య ఉంది, హాస్పిటల్స్ సరిగా లేవు. అలాగే సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి గత రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్స్తో వేసాడు అక్కడ. ఇప్పటి వరకు పనులు ఏమాత్రం మొదలే పెట్టలేదు. ఇంతవరకు ప్రాజెక్ట్ కింద పనిచేసిన వాళ్ళందరికీ క్వార్టర్స్ ఇస్తామన్నారు. ఆ క్వార్టర్స్ ఇచ్చి జీవో తీసుకొచ్చి చేశారు. మళ్ళీ జీవో క్యాన్సిల్ చేస్తామని భయపడిస్తూ ఉన్నారు. వాళ్ళకు క్వార్టర్లు ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళందరికీ క్వార్టర్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే ఎక్కడ చూసినా పల్లెల్లో రోడ్లు లేవు, ఎక్కడే కానీ డ్రైనేజ్ కాలువలు లేవు, లబీది దీపాలు లేవు. ఎక్కడ విపరీతం ఎక్కడ సమస్యలు ఎక్కడే నిలబడిపోయాయి. ఇప్పుడు మా గవర్నమెంట్ వస్తే తప్పకుండా దీటిపైన చర్య తీసుకుంటాం, తప్పకుండా ఇవి పూర్తి చేస్తామని తెలియపరుస్తా ఉన్నా. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో 2014 ఎలక్షన్లో మీరు ఏ ఎజెండాతో ప్రజలు ఎక్కుతారు, ఏ ఎజెండాతో ఓట్లు అడుగుతారు? ఏ వీళ్ళు రెండు పార్టీల వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఒక కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఉన్నాడు, ఇంకో కుటుంబం వీఎస్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రెండు కుటుంబాలు ఈ కాన్స్టిట్యున్సీ చేసింది ఏం లేదు. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలనే ప్రధానంగా తీసుకెళ్తాం, ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు చేసిన పురోభివృద్ధి ఏముందో ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. మేము ఈ పనులన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం. తప్పకుండా మా వైపే ప్రజలు మొగ్గుగా ఉన్నారు, మాకే టీడీపీని తప్పకుండా గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఇక మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మరో విజయం తన ఖాతాలో వేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాను చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. త్వరలోనే సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఆయన చెప్తున్నారు. కొల్లాపూర్ కొత్తపల్లి రోడ్డు మార్గం, జడ్చెర్ల నంద్యాల రైల్వే మార్గం తీసుకురావడం వచ్చే ఎన్నికల్లో తన ఎజెండా అని మంత్రి అంటున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, 2009 ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు? కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి మండలంలో అక్కడున్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే అప్పుడు నాకు కొత్తగా గడివేముల మండలము, తర్వాత పాములపాడు మండలము, కొత్తపల్లి మండలం కూడా ఉండేది. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గం అయిన తర్వాత అవి నందికోట్కూరుకు పోయి నాకు అడిషనల్గా ఈరోజు బండాత్మకూరు అండ్ మహానంది రావడం జరిగింది. మహానంది బండాత్మకూరు జనరల్గా బాగా ఇరిగేటెడ్ అండ్ పెద్ద సమస్యలు లేకపోయినా రోడ్ల గురించి, బ్రిడ్జెస్ గురించి, ఇరిగేషన్ రోడ్స్, ఐ మీన్ పంటక పొలాలకు పోయే రాస్తాలు అన్నీ కూడా చాలా సమస్యాత్మకంగా ఉండేది. తర్వాత రైతులు కూడా చాలా కష్టపడేటోళ్ళు మహానంది మండలంలో, ఎక్స్పెషల్లీ అట్టిగెలలు తీసుకొని పోవడానికి వాళ్ళకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా తీరనటువంటి సమస్య అది. వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిస్ ప్రకారం ఈరోజు అక్కడ ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వేయడం జరిగింది. పోయిన సంవత్సరానికే సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ రెండు కూడా పూర్తి కావాల్సి ఉండింది మా ఆత్మకొరికి వచ్చి అక్కడికి. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్య సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చేటప్పటికంటే 20-30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య. ఎలక్షన్ వచ్చేటప్పటికంతా కూడా రాజకీయ నాయకులు సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడేటోళ్ళు తప్ప దాని గురించి ఏ రోజు కూడా చేసిన పాపన పోలేదు. ఎందుకంటే అది టైగర్ రిజర్వ్లు ఉంది కనుక పర్మిషన్స్ రావడం చాలా కష్టం. అయితే నేను 1994లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దాని మీదనే క్వశ్చన్ లేయడం, అసెంబ్లీలో దాని మీద కార్యక్రమం చేయటము, లక్కీలీ మళ్ళీ మేము అధికారంలోకి రాగానే ఇమీడియట్గా రాజశేఖర గారిని పట్టుకొని జీవో ఇష్యూ చేపించడము. ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు అన్నారు జీవో ఇష్యూ చేస్తే ఏమవుతుంది, పని మొదలు పెట్టాలి కదా, టెండర్స్ పిలవాలి కదా అని టెండర్స్ పిలిచాం. టెండర్స్ పిలిచిన తర్వాత కూడా మళ్ళీ అన్నారు లెట్ హిమ్ గెట్ ద ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకురామనండి, మేము ఆయనకు పూర్ణ కుంభాభిషేకంతో స్వాగతం పలుకుతామన్నారు. అటువంటిది ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ టఫ్, 23,000 ఎకరాలకు ఈరోజు ఇరిగేషన్ తీసుకొస్తారు కనుక. ఆ రోజు కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఒకటే చెప్పాం, మా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కంతా మూడే విద్యలు తెలుసు, ఒకటి సారాయి గాయడం. సారాయి గాయొద్దు అంటే పోయి కట్టెలు కొట్టడం అడవిలోకి పోయి, అది కూడా కాదు అంటే బస్సులను దోపిడీ చేయడం. దీనికి కారణం ఇక్కడ బతకడానికి ఏం లేదు కనుక ఇరిగేషన్
ఈ రోజు మీరు దీనికి సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ కు మీరు పర్మిషన్ ఇస్తే మీ ఫారెస్ట్ సేవ్ అవుతుంది అన్న దాంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆ రోజు కన్విన్స్ చేసుకొని క్లియరెన్స్ తెచ్చుకొని ఈ రోజు ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా చిన్న చిన్న క్లియరెన్స్ ఉన్నాయి, అది కూడా మ్యాక్సిమం 3-4 మంత్స్ లో స్టార్ట్ చేస్తాం. మరి 14 కోట్ల రూపాయలతోటి ఈరోజు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోవడానికి వచ్చింది, అది కూడా 2 మంత్స్ లో క్లియర్ అవుతాం. దానికి సంబంధించిన జీవో 10 ఏళ్ళు కష్టపడితే మొన్న లాస్ట్ మంత్ 24th దాని జీవో కూడా తీసుకొచ్చింది దాని క్లియరెన్స్ కు, అది కూడా ఈరోజు మన 2 నెలల్లో పనికి పూర్తవుతుంది, ఈరోజు కోడ్ ఉందని చెప్పేసి ఆపారు. సో ఈ మేజర్ సమస్యలు. అట్లనే డిగ్రీ కాలేజ్ ఆత్మకూరుకు ఎప్పటి నుంచో ఉండేది, అది కూడా నేను వచ్చిన తర్వాత నేను కంప్లీట్ చేశాను. చుట్టుపక్కల విలేజెస్కి అన్నింటిలో కూడా ఈరోజు బీటీ రోడ్లు వేపించాం కంప్లీట్గా. ఎక్కడ ఈ ఊరికి రోడ్డు లేదు అనేటువంటి సమస్య లేకుండా కాన్స్టిట్యున్సీ మొత్తం ఈరోజు ఆర్ఎండ్బి కానీ పీఆర్ కానీ కంప్లీట్ రోడ్లు వేస్తాం. ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు, ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, ఆత్మకూరులో డ్రైనేజ్ సమస్య, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంకా శుభ్రతకు సంబంధించినటువంటిది టాయిలెట్స్, ఈ ప్రధానమైన సమస్య కూడా ఇంకా ఈ నియోజకవర్గంలో ఉన్నది, వాటిని ఎలా పరిష్కరిస్తాం? ఎస్, టాయిలెట్స్ నాకు మొదటి నుంచి సమస్య ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు డెసిషన్ మీద ఆ లోకల్గా ఉన్నటువంటివన్నీ పడగొట్టాం. 650 ఈ కమ్యూనిటీ లెట్రిన్స్ పడగొట్టేసి అక్కడెక్కడ పడగొట్టాం, కానీ మళ్ళీ దాని ప్లేస్లో కొత్త మేము టాయిలెట్స్ కట్టలేదు, వెట్ లెట్రిన్స్ కట్టలేదు. రాష్ ఆ రోజు ఉన్నప్పటి నుంచి కూడా దీని మీద కూడా అడిగిన తర్వాత 10 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాలో అవుతుంది అన్నటువంటి ఎస్టిమేషన్స్ కూడా వేయడం జరిగింది. దాని తర్వాత నా పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని 5-5 లక్షల రూపాయలు పెట్టించి ఈ రోజు ఆత్మకూరులో కానీ వెల్లగొడలో కానీ చాలా విలేజెస్లో కట్టించాను. కొన్ని చోట్ల మాత్రమే ఒక 30% ప్లేసెస్లో మాత్రమే బాగా నడుస్తున్నాయి, మిగతా చోట నడడం లేదు, క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ ఏదో మనమే ఒక 20,000 పెట్టి 1,000 రూపీస్ పర్ మంత్ లెక్క ఇచ్చి మెయింటైన్ చేయించాం, తర్వాత అలవాటైతే వాళ్ళే చేసుకుంటున్నారని. కానీ ఆ డబ్బులు లేకపోయేటప్పటికీ పంచాయతీలో ఇవ్వకపోయేటప్పటికీ అవన్నీ కూడా ఈరోజు నిర్వీర్యమైపోయి పని చేయకుండా కంపు కొడుతున్నాయి. కనుకనే ఈరోజు ఇండివిజువల్ లెట్రిన్స్ కు టాప్ ప్రయారిటీ ఇచ్చేసి 10,000 రూపాయలు ఇస్తున్నాం. గతంలో 3,000 ఇస్తే ఎవరు ముందుకు రాలేదు, ఈరోజు 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ డ్రైన్స్ విషయంకి వస్తే విలేజ్లో ఉన్నటువంటి డ్రైన్స్ అసలుకి ఎవరితోటి కూడా చేయలేం. ఎందుకంటే అంటున్నారంటే నేను చాలా ట్రై చేశాను విలేజెస్లో డ్రైన్స్ గురించి. మనం సిమెంట్ రోడ్డు ఎట్లేసామంటే చిన్న చిన్న సందుల్లో కూడా ఈ వాల్ టు వాల్ వేసి పారేస్తాం, ఆడ పక్కన లైన్ పెట్టుకోలేదు. ఎక్కడైతే డ్రైన్ ఇచ్చామో ఆ ఇంట్లో కుప్ప తీసి ఆ డ్రైన్లో పారేస్తున్నారు, ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతున్నాయి. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా అది జరగటం లేదు, పని జరగటం లేదు. కానీ ఆత్మకూరుకు సంబంధించి ఒక 40 కోట్ల రూపాయలతోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మేము ఆల్రెడీ ప్రోగ్రామ్ చేశాం. ఇది నెక్స్ట్ 2014లో ఇది తప్పకుండా ఇంప్లిమెంట్ అయితే చేస్తాం. ఈరోజు కూడా మాకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 20 కోట్ల రూపాయలు మైనార్టీస్ కోసం ఇవ్వడం జరిగింది ఫర్ ద డెవలప్మెంట్ కోసం, అది కూడా ఆ ఫండ్స్ వచ్చినా కూడా అవుతుంది. ఈరోజు ఇది నగర పంచాయతీ అందేందుకు 5 కోట్ల రూపాయలతోటి ప్లస్ ఎన్ఆర్జిఎస్ మొత్తం కలిసి 7 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఇక్కడ సిమెంట్ రోడ్లు అన్నీ కూడా వేస్తాం. చాలా మటుకు రోడ్ల ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మేజర్ ప్రాబ్లం ఉండేది డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ కూడా నెక్స్ట్ టైం 2014లో అయితే కంప్లీట్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరుగుతుంది. 2014లో శ్రీశైలంలో త్రిముఖ పోటీ తప్పేటట్లు లేదు. 3 ప్రధాన పార్టీల తరపున ఇక్కడ బలమైన అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు. ట్రయాంగిల్ వార్లో గెలిచేదెవరు? ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి మరోసారి బరిలోకి దిగనున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు, సెగ్మెంట్పై తమ కుటుంబానికి ఉన్న పట్టు విజయానికి దోహదపడతాయని ఆయన భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం తరపున శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేయనున్నారు. టీడీపీలో ఉన్న బుడ్డా రాజశేఖర రెడ్డి వైసీపీలో చేరడంతో జగన్ దగ్గరున్న శిల్పా చక్రపాణిరెడ్డి తెలుగుదేశంలో చేరారు. ఈయన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు. వైసీపీ తరపున బుడ్డా రాజశేఖర రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల కాలం వరకు ఈయన టీడీపీలో ఉన్నారు, తర్వాత వైసీపీలో చేరారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏరాసు చేసిందేమీ లేదనేది బుడ్డా రాజశేఖర రెడ్డి ఆరోపణ. నియోజకవర్గం మొత్తం 3 పార్టీలు బలంగా ఉన్నాయి. నాయకులు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలంగా ఉండటంతో హోరాహోరీ పోరు తప్పేటట్లు లేదు.
శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో ముగ్గురు నాయకుల రాజకీయ భవిష్యత్తు మెడ మీద కత్తిలా వేలాడుతుంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారు మరికొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించవచ్చనే ఆశ పెరిగింది. దీంతో ఇక్కడ రాజకీయాలను ఎత్తుకు పైఎత్తులు వ్యూహ ప్రతిభ్యాలతో నడుపుతున్నారు. ఇక గ్రామాల్లో రాజకీయ వేడిని పెంచారు. అయితే శ్రీశైలం శివుడు ఎవరిని కరుణిస్తాడో, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో అనే టెన్షన్ నాయకులకు పట్టుకుంది. ఓడిన వారు రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో విజయ్, శ్రీశైలం. ఇది శ్రీశైలం పొలిటికల్ సీన్. మరో సెగ్మెంట్ ఐ వాట్ గ్రౌండ్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.